ఇది క్లియర్ గా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించడమే. అక్కడి నుంచి రాత్రంతా పోరాడితే చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఎన్నికైన క్యాండిడేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పశువుల కంటే హీనంగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. ఎవరి కలెక్టర్ ఆర్వో, ఎవరు ఈ యొక్క ఎస్పీ, మీ బాధ్యత ఏంటి? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మేనిఫెస్ట్ చేయాలి. మీరు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఓట్ల ద్వారా చెప్పారు, పలానాన్ని గెలిపించామన్నారు. ఎన్నికలైనాయి, ఎన్నికలైన తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. మీరు ఎన్ని ఓట్లు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నీకు ఎక్కడ అధికారం ఉందని అడుగుతున్నాను నేను. మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నా. చట్టం ఇచ్చిందా మీకు? ఆ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది, ఒకసారి ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత తిరిగి ఆ రిజల్ట్స్ని సమీక్షించే అధికారం ఆర్వో కూడా లేదు. డిక్లరేషన్ ఇవ్వడం తప్ప, డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి రాత్రంతా హైడ్రామాలు ఆడి జగన్ రెడ్డిని ప్లీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి అరాచకాలని చేస్తారా? మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను నిర్వీర్యం చేస్తారా? మీరు ఎక్కడికి పోతున్నారు? అందుకే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అధికారులందరినీ కోరుతున్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు ఉండాల్సింది ప్రజలకు లాయల్గా ఉండండి. ఏదో జగన్ రెడ్డి ఇలాంటి అవినీతిపరుడు కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది నిన్న ఒక సూచన. ఎవరు అడ్డుకోలేరు, ఎందుకంటే ప్రజలు కావాలనుకుంటున్నారు కాబట్టి. హంబుల్గా వారికి కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మీరు నిన్న చూపించిన చొరవ నా జీవితంలో మర్చిపోలేము. నేను ఎన్నో మీటింగుల్లో చెప్పాను, ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం ఇది. ప్రజలు భాగస్వాములైతే తప్ప ఈ పోరాటంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మొత్తం సాధించలేమని నేను చెప్తూనే వచ్చాను. అందుకే మొన్న ఎన్నికల్లో చూస్తే నేను ఆ మాట వాడు తిరుగుబాటు చేశారు, నిలబడ్డారు, బెదిరించారు, భయభ్రాంతులు చేశారు. మీరెవరన్నా ఓటేస్తే మీ కథ చూస్తామన్నారు, మంత్రులు బెదిరించారు. కానీ ఎవడు బెదర్లా? కానీ బయట ఓపెన్గా రాకపోయినా తిరుగుబాటు మాత్రం ప్రారంభమైంది. ఇది బిగినింగ్ మాత్రం. అలాంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే మనం అందరం అనుకుంటామో మార్పు మొదలైందని, మార్పు కాదు తిరుగుబాటు మొదలైంది. మార్పుకి తిరుగుబాటుకి చాలా తేడా ఉంది. మార్పు అనేది ఒక వ్యక్తి తప్పు చేస్తే మార్చడం, తిరుగుబాటు అనేది చావో బ్రతుకుల మధ్య ఏదైనా పర్వాలేదు, నన్ను చంపతారా, బాధ పెడతారా, ఆస్తులు లాక్కుంటారా, నా కుటుంబాన్ని నాశనం చేస్తారా, అయినా పర్వాలేదు, నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నా భవిష్యత్తును కాపాడుకోవాలి, లేకుంటే భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని చొరవ చేసి ముందుకొచ్చారు. అందుకే అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా, పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ కండి, నాట్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. క్రైమ్లో భాగస్వాములు కావద్దండి, నేరస్తులతో భాగస్వాములు కావద్దండి, నేరాలతో నేరస్తులతో జతకట్టద్దండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఇంకుండేది 1 సంవత్సరం కూడా లేదు. ఇతని చరిత్ర మీరు చూస్తే, ఎవరైతే ఇతను నమ్మి భయపడి లేకుంటే ఆశపడి అతను చెప్పింది చేసిన వాళ్ళందరూ కూడా చరిత్ర ఏ విధంగా ఎండ్ అయిందో మీరు చూసుకోండి. జైలుకు పోవడం, అక్కడి నుంచి వాళ్ళ జీవితాలు నాశనం కావడం, ప్రజల్లో అపహాస్యం చేసే పరిస్థితి తెచ్చుకోవడం, ప్రజలంతా కూడా వీళ్ళని చులకనగా చూడడం, ఆ ముద్రతో జీవితాంతం కుటుంబం కానీ వాళ్ళు కానీ సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అది తెచ్చుకోవద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. అతని ఉద్దేశం ఒకటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ, ఒక తప్పు చేయించడం. అంటే
ఆ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ తయారు చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అందరికీ పోలీస్ ఆఫీసర్లకి రేపు నేను పోతే ముందు మీ మీద పడతారు కాబట్టి నువ్వు కూడా బాగుపడాలంటే నీ మీద పడకుండా ఉండాలంటే తెలుగుదేశం రాకూడదు ఇది కరుడుగట్టిన నేరస్తులు చేసే ప్రచారం ఆ ట్రాప్ లో పెట్టుకునే విధానం అందుకే పోలీస్ ఆఫీసర్లకు కోరుతున్నా మీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు నేను మా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నేను చూశాను కానీ ఇష్టం లేని పని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే మిమ్మల్ని తీసిపోయి రిజర్వ్ లో పెట్టేస్తున్నారు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు అక్కడి నుంచి మీకు జీతాలు రావడం లేదు ఇలాంటి చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు కానీ తప్పదు కొన్ని కొన్ని త్యాగాలకు మీరు సిద్ధం కావాలి మీరు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలి ప్రజలు కూడా ఇలాంటి దుర్మార్గులకి తప్పుడు పనులకు సహాయ నిరాకరణ ఉండాలి మంచి పనులు చేసి చెప్తే చేయండి అది మీ బాధ్యత తప్పుడు పనులకు మాత్రం సహాయ నిరాకరణ ఉండాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మూడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలనేటివి నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని ఛాలెంజెస్ చూశా స్లీప్లెస్ నైట్స్ చూశా రాత్రంతా మేలుకొనున్నా మనమంతా రాత్రంతా మేలుకొని బాధపడతాం అంటే జగన్ మోహన్ రెడ్డికి ఆనందం పైశాచికి ఆనందం నిన్న సాయంత్రం నుంచి ఎన్నికలు అనౌన్స్ చేసినప్పటి నుంచి తెల్లవారి వరకు జరిగిన పరిణామాలు ఎవరైనా చూస్తే ఇతను సైకో కాకపోతే ఏంటి దీనివల్ల ఇతనికి వచ్చింది పైశాచికి ఆనందం కాకపోతే ఏంటి ఐఎమ్ ఆస్కింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు మీరైనా చెప్పండి ఏంటి ఆనందం ఓటమిని అంగీకరించవా ఓకే నీ పులివెందలు కూడా రాయలసీమ వెస్ట్లో ఉంది నువ్వు ఓడిపోయావు మీ పులివెందల వాడే రాంగోపాలని గెలిచాడు అంగీకరించలేవా నువ్వేటి అంగీకరించకుండా పోవడానికి రేపటి నుంచి కౌన్సిల్లో నువ్వు ఆయన ముఖం చూడాలా ఎక్కడికి పో తప్పించుకుంటావా ఆయన్ని ప్రజలు గెలిపించాడు నిన్ను పులివెందల్లో గెలిపిస్తే ఆయన్ని మూడు జిల్లా ప్రజలు గెలిపించారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా అలాంటి వాడిని ఇంత హీనంగా కుక్క కంటే హీనంగా లాక్కెళ్తారా మీరు ఎంత అహంకారం మీకు అందుకే ఆ అహంకారమే మీ పతనానికి నాంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి నీ ఆటలు సాగవు నీ పని అయిపోయింది ఇంకెవడు నమ్మే పరిస్థితులు కూడా ఉండరు ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే వ్యక్తితో మీరు కూడా కలిసి ఇంకా నష్టం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఈ స్ఫూర్తి ఏదైతే చూపించారో తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంకా కూడా అంబులుగా ఉండి ఈ ఓటమి మనం లేదో అహంభావానికి లేకుంటే జగన్ రెడ్డి చేసే దీనికి దుర్మార్గానికి మనం కూడా తోడయ్యేది కాకుండా ఈ గెలుపు అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాధ్యతను పెంచుతూ ఉంది ప్రజల నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలని మనం జయప్రదం చేయాలంటే మనం ఇంకా కష్టపడాలా ఇంకా ప్రజల్లో ఉండాలా వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలా వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలా నమ్మకమే కాకుండా ధైర్యాన్ని కూడా ఇవ్వాలా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలు చేసిన పోరాట పటిమ నాయకులు చేసిన కృషి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెల్యూట్ దెమ్.